హలో అండి ఐమ్ డాక్టర్ కమల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థనాటిక్స్ సో పిప్పి పన్ను పిల్లలకి వస్తే పెద్ద అయ్యాక పోతుందా ఇది క్వశ్చన్ అండి సో ఏంటనంటే పిల్లలు అనగా మనకి ఏజ్ గ్రూప్స్ ఉంటాయి జీరో అంటే జీరో ఇయర్స్ నుండి సిక్స్ ఇయర్స్ వరకు ఒక ఏజ్ గ్రూప్ ఆ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఒక ఏజ్ గ్రూప్ ఆ తర్వాత వాళ్ళని పెద్దవాళ్ళగా ట్రీట్ చేస్తాం సో సిక్స్ ఇయర్స్ వరకు ఏంటి అని అంటే మనకి పాలు తాగి అలానే ఉంచేసుకుంటూ ఉంటారు పిల్లలు ఈ ఏజ్లో పాల పళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఈ టైంలో ఒకవేళ పిప్పి పని అనుకోండి చిన్నగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించాలి అంటే పాల పన్నే కదా ఊడిపోతుంది కదా అని చాలామంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు దానికి సిమెంట్ ఇవన్నీ ఏమి పెట్టించరు పెట్టించరనమాట దీనివల్ల ఏంటిది కింద ఉన్నటువంటి టీత్ ఏదైతే ఉందో పర్మనెంట్ పళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత వచ్చే పళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో పిల్లల్లో వచ్చినటువంటి క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద అయిన తర్వాత అసలు పోవు కింద వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే కింద ఉన్నటువంటి పర్మనెంట్ టూత్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ముందుగానే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అన్నది చేయించాలి సో ఏంటి అని అంటే అండి చిన్నపిల్లల్లో మనకి చాలామందికి సిక్స్ ఇయర్స్ వరకు అట్లా సెవెన్ ఇయర్స్ వరకు మనకి పర్మనెంట్ టూత్ అన్నవి రావు మనకి పర్మనెంట్ టూత్ వచ్చేది అట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది సో ఏంటి అని అంటే ముందు వచ్చే వాళ్ళకి సిక్స్ ఇయర్స్ లోపు ఉందనుకోండి ఏదైనా టూత్ తీసాము లేదా సిమెంట్ పెట్టడము ఇట్లాంటివి ట్రీట్మెంట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ సివియారిటీ చిన్నగా ఉంది అని అంటే సిమెంట్ పెట్టేస్తాము సిమెంట్ పెట్టేస్తే సరిపోతుంది లేదు పెద్దగా అవుతుంది అని అనుకోండి పెద్దగా ఉంది అని అంటే క్యావిటీ దాన్ని మనం టూత్ తీసేస్తాం టూత్ తీసేసిన తర్వాత అక్కడ ఏదైతే ఉందో ఆ స్పేస్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఆ టూత్లోకి మనకి పర్మనెంట్ టూత్ వచ్చే ఛాన్సెస్ పర్మనెంట్ టూత్ వస్తుంది సో ఆ స్పేస్ని మనము మెయింటైన్ చేసుకోవాలి స్పేస్ మెయింటైనర్స్ అని చెప్పేసి ట్రీట్మెంట్ ఉంటుంది ఆఫ్టర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అదేంటి అని అంటే ఒక్కొక్క ఏజ్ని బట్టి డి వేరీ వేరీ వేరియస్ వేరేస్ స్పేస్ మెయింటైనర్స్ ఉంటాయి ఆ తర్వాత మనకి ఏ టైంలో తీస్తున్నాము అండ్ ఏ ఏజ్లో తీస్తున్నాం అన్న దాన్ని బట్టి స్పేస్ మెయింటెనెన్స్ ఇస్తాం ఇదన్నీ కాకుండా నార్మల్గా యూజువల్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని అంటే పిల్లలకి ఏంటి అని అంటే యూజువల్గా పాలపీక్కలు నోట్లో పెట్టేసేసి పడుకోబెడతారు నైట్ టైమ్స్లో దీనివల్ల ఇవంతా కూడా టీత్ మీద ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అని చెప్పి వస్తుంది సో దీనివల్ల ఏంటనంటే అన్ని టీత్ మ్యాక్సిమం పిల్లల్లో ఉన్న టీత్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దానికి కంపల్సరీగా ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయించాలి లేకపోతే కింద ఉన్నటువంటి పర్మనెంట్ టూత్ బడ్స్ ఏవైతే పెద్దవాళ్ళలో కనిపిస్తాయో అవన్నీ కూడా మనకి డ్యామేజ్ అవుతాయన్నమాట ఫర్ సపోజ్ మనము పిల్లలకి అలా టూత్ తీసేసాము టూత్ తీసేసాము కానీ ఆ స్పేస్ని అట్లనే ఉంచేసాము అనుకోండి స్పేస్ మెయింటైన్ ఇట్లాంటిది ఏమి పెట్టకుండా అలా ఉంచేస్తే పిల్లల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు లైక్ జా అలైన్మెంట్ కానీ లేకపోతే టూత్ అలైన్మెంట్ అంటే కింద నుండి వచ్చే పర్మనెంట్ టూత్ బడ్స్ ప్రాపర్ పొజిషన్లో రాకుండా ఫర్దర్గా టూత్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ అస్ జాడ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కంపల్సరీగా పిల్లల్లో చిన్నగా ఉన్నప్పుడు నుండే మనము కేర్ఫుల్గా చూసుకోవాలి వాళ్ళకి ఏమైనటువంటి పుచ్చుపళ్ళు ఉన్నాయా ఉన్నాయా అని అంటే పిల్లల్లో ముందు నుండే మనము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నొప్పి అవుతుందేమో అన్నటువంటి టెన్షన్స్ ఇట్లాంటివన్నీ తీసేసి చిన్నప్పటి నుండి డాక్టర్ డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళల్లోనూ డెంటిస్ట్ పట్ల భయం పోతుంది యాజ్ వెల్ అస్ వాళ్ళు కోఆపరేషన్ కూడా చేస్తారు